పేరు చెప్పండి. నా పేరు నిఖిల్ గౌడ్ మేడం. ఏం చేస్తుంటారండి? నేను బిజినెస్ చేస్తా. బిజినెస్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఉంటారు మీరు? జిన్నారం. ప్రాపర్ జిన్నారంలోనే ఉంటారా? ఓకే. మీకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ఏమైనా పథకాలు అందాయా? అందునే మేడం. రైతు బంధు వస్తుంది మేడం. మాకు ఎక్కడన్నారో భూమి ఉంది. రైతు బంధు, వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ వస్తుంది. మేము గౌడ్స్ కాబట్టి మాకు గీతా కార్మిక పెన్షన్ వస్తుంది. మా నాన్నకి 2000 పెన్షన్ వస్తుంది. కరెక్ట్ వస్తుందా? కరెక్ట్ వస్తుంది. టెన్షన్ వస్తుంది నెల నెలకు. అంటే ఈ మూడు అయితే వస్తున్నాయి. రైతు బంధు ఎంత వస్తుందండి? రైతు బంధు 10,000 వస్తుంది మేడం. చాలా అద్భుతంగా పనిచేస్తుంది మేడం. ఇప్పుడు మీరు ఇక్కడనే వెనుక చూస్తుంటే ఇక్కడ 1 కోటి రూపాయలతో ఒక హాస్పిటల్ కడుతుంది ఇక్కడనే. సో పిహెచ్సి సెంటర్ శిథిలాస్తులకు వస్తే ఆయనే సొంతంగా ప్రభుత్వంతో మాట్లాడి హాస్పిటల్ నిర్మిస్తుండు. ఇక్కడ జిన్నానం, ఇక్కడ ఇది మండల్ హెడ్ క్వార్టర్ గత 30-40 సంవత్సరాల నుంచి అభివృద్ధికి వెనుకబడింది. మైపాలెడ్డి గారు వచ్చినాక జిన్నానంకి వచ్చి అన్ని రోడ్లు డబల్ రోడ్లు అయినాయి. డబల్ రోడ్లు కావడంతో ఇక్కడ భూములకి కోట్లలో విలువ వచ్చింది. ఇది వచ్చే ఇదంతా 2014 తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాక ఎమ్మెల్యే మైపాలెడ్డి గారు అయినాకనే ఈ అభివృద్ధి జరిగింది మేడం. వస్తూ ఉంటారా ప్రజల్లోకి? నిత్యం ప్రజల్లోనే ఉంటాడు మేడం. నిత్యం ప్రజల్లో ఉంటాడు. ఎప్పుడు పోయినా మాకు పటాన్చర్లో అందుబాటులో ఉంటాడు. మేము ఫోన్ చేస్తే ఆయన ఇక్కడికి వస్తాడు. నిత్యం అభివృద్ధి పైన సమీక్షిస్తూనే ఉంటాడు. కార్యకర్తలు అయినా ప్రజలైనా ఎవరికి ఏ సమస్య వచ్చినా నిత్యం అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను తీరుస్తుంటాడు మేడం. మరి ఇప్పుడు పటాన్చర్ లో చూసుకుంటే ఈసారి గూడెం మహిపాల్ రెడ్డికి టికెట్ అనేది డౌటే. అంటే నీలం ముదిరాజ్ అని చెప్పేసి ఇంకొక క్యాండిడేట్ ఉన్నారు, ఆయనకు వెళ్తుందేమో టికెట్ అనే అపోహలో ప్రజలు ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం? ప్రజలు ఎవరు అపోహ లేరు మేడం. ఖచ్చితంగా మూడోసారి మహిపాల్ రెడ్డి గారికి టికెట్ ఇస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు, 24 గంటలు ప్రజల్లో ఉండే నాయకుడు. అటువంటి నాయకుని పార్టీ ఎప్పుడైనా గుర్తిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వాళ్ళు ఏదో భ్రమలు కల్పిస్తారు అంతే తప్ప ఈ నియోజకవర్గంలో అటువంటి పరిస్థితి లేదు. టికెట్ కోసం అసలు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అది మూడోసారి మైపల్లెడ్డి గారికి ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ వారే గెలుస్తారు. వారే గెలుస్తారు. మరి ఇక్కడ పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తో పాటు బీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇవ్వగల పార్టీ ఏదంటారు? ఇక్కడ సెకండ్ ప్లేస్ లో అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఉంది మేడం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ తోనే పోటీ ఉంటుంది. అసలు బీజేపీ ఇక్కడ పోయినసారి డిపాజిట్ గెలంత అయింది మేడం. 2018లో ఇక్కడ ఈ పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ డిపాజిట్ రాలేదు. ఆ పరిస్థితిలో ఉంది మేడం. ఓకే. మరి మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈసారి కూడా ఎవరిని గెలిపి? ఈసారి ఖచ్చితంగా మైపాలెడ్డి గారే గెలిపించాలి మేడం. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి నిజంగా ఆయన వచ్చినాకనే జరిగిన అభివృద్ధి తప్ప ఇక్కడ గతంలో అభివృద్ధి శూన్యం. మహిపాల్ రెడ్డిని పక్కన పెట్టి వేరే వాళ్ళకి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తే గెలిపించే అవకాశాలు లేవా? అటువంటి సందేహం లేదు మేడం. ఖచ్చితంగా మహిపాల్ రెడ్డి గారికి టికెట్, బై ఛాన్స్ కూడా లేదు మేడం. మహిపాల్ రెడ్డి గారికి టికెట్ వస్తుంది, ఆయనే గెలుస్తారు. అది 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 ఖచ్చితంగా మేడం. మరి కేసీఆర్ పాలన ఎట్లుందంటారు? కేసీఆర్ గారి పాలన అద్భుతంగా ఉంది మేడం. ఇక్కడనే ఈ మన ఈ గ్రామీణ ప్రాంతాలు, ఇక్కడ గ్రామాల్లో రైతులు ఒకప్పుడు కరెంటు లేక రాత్రిపూట చేనులకు అడిపోయి పాము కాటుతో చనిపోయిన రైతులు ఉండే. కానీ ఈ రోజు 24 గంటల కరెంటు వచ్చినాక పొద్దున్నుంచి సాయంత్రం దాకా మంచిగా పంటలు పారించుకుంటూ వస్తుంది మేడం. గతం మొత్తం పోయింది మేడం. ఇప్పుడు కేసీఆర్ అభివృద్ధి పథకాలు చాలా ఉన్నాయి, దళిత బంధు, రైతు బంధు, రైతు బీమా అని చెప్పేసి. మీకు ఏది నచ్చుతుంది అంటే ఒక సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ పథకం ఉంది అని మీకు ఏది అనిపిస్తుంది? కళ్యాణ లక్ష్మి అనిపిస్తుంది. పెళ్లిళ్ళకి భారమయ్యే తల్లిదండ్రులకు అదొక భరోసాగా నిలుస్తుంది. మళ్ళీ కళ్యాణ లక్ష్మితో ఒక సామాజిక మార్పు జరిగింది. అదేంటంటే గతంలో 18 సంవత్సరాలలోపే ఆడపిల్లల పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు అది ఒక సామాజిక మార్పు. 18 సంవత్సరాలలోపు చేస్తే కళ్యాణ లక్ష్మి రాదని చాలా మంది తల్లిదండ్రులు 18 సంవత్సరాల తర్వాతనే కళ్యాణాలు చేస్తారు, కళ్యాణ లక్ష్మి పొందుతారు. అదొక గొప్ప సామాజిక మార్పు చెందింది మేడం సమాజంలో. కేటీఆర్ గురించి ఏం తెలుసు మీకు? కేటీఆర్ ఆయన ఒక అంటే ఇప్పుడు బీఆర్ఎస్ తో దేశ రాజకీయాల్లో కేసీఆర్ ఉంటే కేటీఆర్ పర్ఫెక్ట్ మేడం ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రాష్ట్రం పైన పూర్తి అవగాహన ఉన్న నాయకుడు. ఏ భాషల్లో అయినా చురుగ్గా మాట్లాడతాడు, ఆయన చురుగ్గా ఉంటాడు. ఆయనకి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది రాబోయే రోజుల్లో.